Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ సై అంటే ఈ ఎంపీ పవన్ను మరోసారి ఓడిస్తారట. వచ్చే ఎన్నికలలో తనకు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి అవకాశం ఇవ్వాలంటూ ఓ ఎంపీ జగన్మోహన్ రెడ్డిపై బాగా ఒత్తిడి పెంచేస్తున్నట్లు సమాచారం. విషయం ఏంటంటే, కాకినాడ ఎంపీ వంగా గీత వచ్చే ఎన్నికలలో అసెంబ్లీకి పోటీ చేయాలని డిసైడ్ అయ్యారట. అందుకనే తనకు పిఠాపురంలో పోటీ చేసే అవకాశం ఇవ్వాలని జగన్పై ఒత్తిడి పెంచేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పెండం దొరబాబుకు ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం, జనాల్లో వ్యతిరేకత కూడా పెరిగిపోతోందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే పిఠాపురంలో పోటీకి వంగా గీత రెడీ అయిపోతున్నారు. గీతకు కలిసి వచ్చే అవకాశాలు ఏంటంటే, 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేస్తారు. ఈ నియోజకవర్గంలో కాపుల ఓట్లు చాలా ఎక్కువ. జిల్లా పరిషత్ చైర్పర్సన్గా, తర్వాత రాజ్యసభ ఎంపీగా, ఆ తర్వాత ఎమ్మెల్యే, ఇప్పుడు మళ్ళీ లోక్సభ ఎంపీగా ఉన్నారు. ఇన్ని రకాల పదవుల్లో ఉన్న కారణంగా నియోజకవర్గంలోని ప్రజలతో మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారట. నియోజకవర్గంలో తనకున్న విస్తృతమైన పరిచయాల కారణంగా తాను ఈజీగా గెలుస్తానని ఆమె జగన్తో పదే పదే చెబుతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఇదే సందర్భంలో కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా గీతకు మద్దతుగా జగన్తో మాట్లాడారట. సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం అధికారిక కార్యక్రమాలకు కూడా పెద్దగా హాజరు కావడం లేదని తెలిసింది. అనారోగ్య కారణాలతోనే బయటకు రావడం తగ్గించేశారట. వచ్చే ఎన్నికలలో ఇక్కడ నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని బాగా ప్రచారం జరుగుతోంది. పవన్ను ఓడించడానికి తనకు చాలా అవకాశాలు ఉన్నాయని గీత చాలా లెక్కలే చెబుతున్నారట. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, ప్రత్యేకించి మహిళలు, కాపుల ఓట్లలో సానుకూలత లాంటి అనేక ప్లస్ పాయింట్లను గీత చెప్పుకుంటున్నారు. పదవుల్లో ఉన్నా లేకపోయినా తాను ప్రజలందరికీ అందుబాటులో ఉండడం కూడా ప్లస్ అవుతుందని గీత భావిస్తున్నారు. మొత్తానికి గీత ఒత్తిళ్లు జగన్పై పనిచేస్తాయా అనేది కీలకంగా మారింది.